मूवी अच्छा है, बहुत अच्छी हिट होता है। चलो उसके साथ क्या मूवी हिट होता मैडम? हां ऑब्वियसली हिट होता है। कांसेप्ट कैसा है मैम? अच्छा है कांसेप्ट, मतलब अच्छा लड़कियों के लिए अच्छा है, जो लेस्बियन है लड़कियां उनके लिए बहुत अच्छा है। ठीक है थैंक यू भैया। आरजीव गारी मूवी चाला डेंजरस काबट्टी पेरुकु तगटे चाला डेंजरस उंदी भैया। आरजीव गारी अंटे चाला डेंजरस उंदी अंटे इद्दर अम्मायिल्नी तीसुकोनी एमेम चेस्तारनि एक्सपेक्टेशन तो होयना भैया। एम पेट्टिंडु भैया किस्सुलु रोमांसु बीचुलो अना अब्बाई अम्मायि इद्दर रोमांस चेस्ते कूडा मनकंत अनिपियदना कानी वाळ्ळु चेस्तुंटे अट्ला अनिपिस्तुंदना नाकैते। ओक्कोक्क सीन लो పోయి బాత్రూమ్ పోయి రావడమే అంతే, ఇక మామూలు లేదు చెప్తున్నా కదా. నిన్న ఆశీరెడ్డి గారి కాల్ నాకిండు, సో ఈరోజు బ్లాక్ బస్టర్ అయితే కొట్టిండు అన్న. సో మూవీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్, కానీ సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించింది నాకు. సో అప్సరా గారి పక్కన నన్ను తీసుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుండే మూవీ. అప్సరా గారు ఏం చేశారా మూవీ చూడాలి? అప్సరతోని వాళ్ళు చేసిన దానికంటే 100 times బెటర్ చేస్తాను నేనైతే. అదే దుమ్ము దులిపేదాన్ని, కానీ ఒక్కటే చెప్తున్నా, ఎవడైతే కరు ఆయనకు ఆయనే సాటి, ఆయనకు ఎవరు రారు. సో ట్రెండ్ సెట్టింగ్ విధానంలో పవన్ కళ్యాణ్ ఎలాగో ఆర్జీవ్ గారు కూడా అలాగే. సో ప్రతి ఒక్కరి యూత్ కి కంపల్సరీ కనెక్ట్ అవుతుంది. సో హీరోయిన్స్ నాకే కాదు ప్రతి ఒక్క యూత్ కి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మెయిన్ థింకింగ్ ఏంటంటే మనం ఇప్పటి వరకు మనకు ఇప్పటి వరకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి రొమాన్స్ చేసుకుంటేనే అందరు చాలా మంది యాక్టివ్ గా చూసింటారు. ఈ సినిమాలో అమ్మాయిలు అమ్మాయిలు ప్రేమించుకుంటుంటే అమ్మాయి ఎదురుగా ఉంది అనేది కనపడదు. ఓన్లీ స్క్రీన్ ప్లే ఆర్జీవి గారు మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే రొమాన్స్ తీయడంలో కానీ, క్రైమ్ తీయడంలో కానీ, కంటెంట్ తీయడంలో కానీ, ఎనీ కంటెంట్ని ఐడియాలతో మాట్లాడడంలో కానీ ఒక ఆర్జీవిని తప్ప ఎవరు తీసుకోరు. ఎందుకంటే నేను కూడా గతంలో సివిల్స్ ప్రిపేర్ అయ్యాను. రీసెంట్గా మనం అబ్జర్వ్ చేసి అశోక్ నగర్లో 21st century IAS కి గెస్ట్కి వెళ్ళాడు ఆర్జీవి.